నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డం మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి, నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసాను. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని బలి చేసింది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎటు పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇవాళ ఈయనకు ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్ట్.